సరసము విరసము కొరకి పరిపూర్ణ సుఖంబులధిక బాధల కొరకి పెరుగుడ విరుగుడ కొరకి ధర హెచ్చుట తగ్గు కొరకి తథ్యము సుమతి. ఎప్పుడైనా సరసం వస్తే ఏదో ఒక రోజున మళ్ళీ విరసం వస్తుంది. అంటే అబ్బో నాతో ఎంత స్నేహంగా ఉంటాడండి, ఆయన ఎంత గొప్పవాడండి, ఇలా అనుకున్నా ఏదో ఒక రోజున వారిద్దరి మధ్య తగువు రాక తప్పదు. బాగా నిండు ఆనందాన్ని పొందాను, సుఖంగా ఉన్నాను అంటే తరువాత బాధలు వస్తాయి అని అర్థం. పెరుగుట విరుగుట కొరకి, పెరుగుట అంటే బాగా ఐశ్వర్యాన్ని సంపాదించుకుని అబ్బో ఆయన ఎంత పెద్దవాడైనాడండి అంటారు. అలా వచ్చినటువంటి సంపద నిలిచేది కాదు, ఏదో ఒకనాటికి అది తరుగుపోతుంది. సుమా ధర ఒకప్పుడు హెచ్చిందంటే మళ్ళీ తగ్గడం కోసమే హెచ్చుతుంది. సుమా పంటల కాలంలో ధరలు తగ్గుతాయి, పంటలు దూరంగా ఉన్న రోజుల్లో ధరలు బాగా హెచ్చుతూ ఉంటాయి. ఇది సర్వసహజమైనటువంటి పరిణామం సుమా. దీని మీదనే పాఠాంతరము ధర తగ్గుట హెచ్చు కొరకే అన్నారు. ధర ఒకప్పుడు తగ్గినట్లుగా అనిపిస్తుంది కానీ మళ్ళీ అది రేపు పెరుగుతుంది సుమా అనేటువంటిది ఆ మాటకు అభిప్రాయం. సరసము విరసము కొరకి పరిపూర్ణ సుఖంబులధిక బాధల కొరకి పెరుగుట విరుగుట కొరకి ధరగెచ్చుట తగ్గు కొరకి తథ్యము సుమతీ.